సింగరేణి నర్సరీ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలని కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి వ్యాప్తంగా ఉన్న నర్సరీ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలని, నర్సరీ కార్మికులకు జీవో ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని, బోనస్ 8.33% ఇవ్వాలని సిఐటిఓ ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కార్మికులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం సింగరేణిలో పనిచేస్తున్న నర్సరీ కార్మికులను ఎట్టి చాకరి చేయించుకుంటూ వారి కనీస అవసరాలు కూడా తీర్చకుండా వ్యవహరించడం బాధాకరమని, ఇప్పటికైనా తక్షణమే సింగరేణి యాజమాన్యం సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సరీ కార్మికులు గుర్తించి వారికి బోనస్ తో పాటు జీవో ప్రకారం వేతనాలు మంజూరు చేయాలని, కార్మికులకు ఐడి కార్డులు సిఎంపిఎఫ్ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. గోదావరి కానీ కొత్తగూడెం అనేక ప్రాంతాల నర్సరీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. సింగరేణి ఒకటే కుటుంబం, ఒకటే గమ్యం, ఒకటే లక్ష్యం నినాదాలు చెప్తా ఉంది. పని ప్రదేశాల్లో సౌకర్యాలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఆచరణలో అమలు చేయకుండా నర్సరీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా సింగరేణి మేనేజ్మెంట్ ఉంటా ఉంది. ఇష్టారాజ్యంగా టెండర్లు పిలవడము, ఆ నర్సరీ కార్మికులు ఏదైనా సమస్యల కోసం అడిగితే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం జీవో ప్రకారం ఏదైతే కనీస వేతనాల జీవో ఉందో ఆ జీవో ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, 8.33 బోనస్ చెల్లించాలని సుదీర్ఘంగా పోరాటం చేస్తామని, అలాంటి పరిస్థితి లేకుండా సింగరేణి మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించాలి, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్తిల్లాలి గత 10 సంవత్సరాల నుండి పనిచేయడం